టైం ఎంతైంది 12:15 అయింది ఓ 15 మినిట్స్ పడతదేమో కదా మనకి రెడీ కన్నమ్మా yes please తొందరగా you have to wear it నాన్న మళ్ళీ తొందరగా వేయదా It's ready to go. But don't run me. Don't run me. మనం ప్లేస్ మార్చేసాం కదా అక్కడ నుంచి ఇక్కడ పెట్టాం అక్కడ పెట్టుండాము There you go. It's a false scavenger hunt. False scavenger hunt. You never know. ఇది ఏంటంటే దీని మీద ఓకే దీని మీద ఉన్న పిక్చర్స్ ఉన్నాయి కదా ఇవి ఫైండ్ అవుట్ చేసి టిక్ కొట్టాలండి ఇదన్నమాట ఇది स्कैवेंजर हंट चेयाली अन्नी चूसी बैठ एम कन पड़ता है यू कैन यू सी ट्री इज देयर ट्री अंदर कैन फाइंड ट्री टिकट सो इवा 13 डिग्री 12 डिग्री इधी निवल ऐक्टिविटी अंडी का अंत वेदर बाले नि मल्ल वर्ष पड़न अंदकनी ఇవాల పేపర్ పట్టుకొని వచ్చామన్నమాట ఆ పేపర్ పట్టుకొని తెచ్చాను ఫన్నీ గాని వీళ్ళన్నీ ఇలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారండి యాక్టివిటీస్ ఎక్కువ ఉందన్నమాట ఇంకేం కనబడుతున్నాయి లీవ్స్ కూడా కనబడుతున్నాయి లీవ్స్ రైట్ గ్రీన్ లీఫ్ కనబడుతున్నాయా యా ఇది గ్రీన్ లీఫ్ కొట్టు ఎల్లో అండ్ ఆరెంజ్ లీవ్స్ కొట్టు ఇగో ఎల్లండి ఆరెంజ్ లీఫ్ తీసుకుంటా కింద ఉన్నాయిగా ఇక్కడైతే ఎవ్రీడే 7000 కేసెస్ అలా వస్తున్నాయండి కొంచెం భయంగా ఉంది సడన్ గా సర్జ్ అయింది సమ్మర్ లో ఏంటంటే పర్ డే బిలో 1000 వచ్చే కానీ ఇంత వచ్చే కాదు డెత్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి అన్నమాట సో చల్ల అయితే ఎక్కువ లేదు విండ్ అయితే ఉంది చికాగోని అంటే ఈ ఏరియాని విండి సిటీ అంటారన్నమాట విండ్ ఎక్కువ ఉంటది చలికం హా హౌస్ హా యు కెన్ సీ హౌస్ సో అందులో ఏమేమి ఉన్నాయంటే హౌస్ లీవ్స్ ఫాల్ లీవ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట అవి ఏమేమి కనపడతాయి అవి టిక్ కొట్టాలి అలా కాసేపు వాకింగ్ అవుతుందని వచ్చాము నేను మా పోస్ట్ బాక్స్ మెయిల్ బాక్స్ చూపిస్తాను మీకు చాలా దూరం ఉంటుందండి మా ఇంటి నుంచి ఒక 4 మినిట్స్ ఉంటుంది सो एक्टिविटी एंटे फैंडार फैन कौंट चूपाल स्कूल स्कूल क्लास टाइम लिखी हालोवीन पार्टी जी निचुअल हालोवीन साटर्डे क्लास उदा जो इधी मेल बॉक्स 5 मिनट वाक् मेगा అంటే ఇప్పుడు పర్వాలేదు కానీ మిడ్ వింటర్స్ లో చాలా కష్టం అనిపిస్తది ఇంత దూరం రావాలంటే అనే తప్పదు మెయిల్ బాక్సెస్ ఏదో ఒక మెయిల్స్ వస్తూనే ఉంటాయి కదా చెక్ చేస్తూనే ఉండాలి ఇండియాలో కేసెస్ తగ్గాయి కదా అమ్మ చెప్తూ ఉండేది యాక్చువల్లీ మా అమ్మ వాళ్ళు ఉండే ప్లేస్ లో అయితే ఆ ప్లేస్ లో అసలు లేవు కౌంట్ కరోనా కౌంట్ యు ఫౌండ్ ఎ బిగ్ Write a ticket. Put a tick on it. Diwali వస్తుంది కదా అసలు దివాలి అయితే ఇండియాలో సెలబ్రేట్ చేసుకునేటట్టు మనం ఎక్కడ అంతగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోలేమండి ఫ్యామిలీస్ అందరూ ఒకే దగ్గర గ్యాదర్ అయ్యి అసలు దివాలి కూడా బా మిస్ అవుతాం లాస్ట్ టైం అయితే మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం అన్నమాట ఈసారి ఏం కాదు మా ఇంట్లోనే కొన్ని ఫైర్ క్యాకర్స్ అన్ని ఉన్నాయి కానీ ఐ థింక్ ఇప్పుడు మంచిది కాదు అంటున్నారు కదా ఇది చూసారా బాగుంది కదా ఆరెంజ్ కలర్ ప్లే గ్రౌండ్ ఆల్సో వి కెన్ ఫౌండ్ వా చాలా విండి ఉండండి ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాం అది ఎగిరిపోతుంది చిన్ను ఇంటికి వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాం మళ్ళీ రావచ్చులే 3 పిఎం వరకు 13 డిగ్రీస్ ఉంటుంది అన్నమాట మళ్ళీ అప్పుడు రావచ్చు అని బబ్బబ్బబ్బా ఏమైనా గాల లెట్స్ గో ఇంటికి కార్ వస్తుంది గాలి గాలి చూడు సో విండి లెట్స్ గో ఫాస్ట్ ఏది మన ఇల్లు 96 అబ్బో నీకు అడ్రస్ నంబర్ అంతా తెలుసు కేఫ్ ఉందన్నా
కేర్ఫుల్ చిన్నమ్మా. వాళ్ళంతా ఏమి ఫుడ్ ప్రిపేర్ చేయలేదండి, జస్ట్ పప్పు పచ్చడితో అనమాట అన్నం పెట్టేశాను. ఏం చేస్తున్నావు చిన్ను, వాట్ ఆర్ యు డూయింగ్? ఇక్కడ ఏంటంటే కాస్కోకి వెళ్ళి బయలుదేరండి. సో కాస్కోకి వెళ్ళే ముందు ఒక కొంచెం కాసేపు ఇలా అక్షరాతో వాకింగ్ చేద్దాం, సో దట్ స్కెవెంజర్ హంట్ అయిపోతుంది అనుకున్నాం. కానీ ఏమైందంటే ఈ చలి వల్ల ఎక్కడికి వెళ్ళకుండా ఇంకా డైరెక్ట్ కాస్కోకి వెళ్ళామన్నమాట. మ్యాక్స్ మేము పాలకూర కాస్కో నుంచే తెస్తామండి. అదేంటంటే ట్రిపుల్ వాష్ ఉంటుంది అండ్ దెన్ చాలానే వస్తుంది ఒకేసారి. సో ఇండియన్ గ్రోసరీ షాప్ కన్నా పాలకూర ఏమో మేము ఎప్పుడు కాస్కో నుంచి తెస్తాం అన్నమాట. పెద్ద బ్యాగ్ వస్తుంది. సో అది తెచ్చేటప్పుడల్లా నేను ఏమేమి చేస్తానంటే గ్రీన్ పులావ్ చేస్తాను, మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదా గ్రీన్ బిర్యానీ రైస్ అది చేస్తాను అండ్ పాలక్ పన్నీర్ చేస్తాను. అండ్ ఇప్పుడు నేను చపాతీలు చేస్తున్నానండి పాలక్తో, అంటే చపాతీలు పుల్కా చేస్తున్నాను అనమాట. సో షోర్గా చేస్తాను. ఫస్ట్ ఏంటో పచ్చిదనం పోవడానికి వేడి నీళ్ళలో కడిగిన పాలక్ వేసానండి. అది చల్లారాక మిక్సీ పట్టేశాను అనమాట. మిక్సీ పట్టాక సింపుల్, ఇంకా ఏం లేదు. నేను ఇక్కడ ఒక కప్పు పాలకూర తీసుకున్నాను కదా, ఒక 6 పుల్కాస్ అయ్యే అంత పిండి తీసుకున్నాను అనమాట. 2 పుల్కాస్ అయ్యే అంత పిండి ఇంకా అందులో వేసి ప్రాపర్గా మిక్స్ చేసుకున్నాం అండి. కొంచెం వేసుకోవాలి, ఒకేసారి ఎక్కువ వేసుకున్నా ఇన్ కేస్ ఎక్కువ అయిపోతే మళ్ళీ ముద్ద సరిగా ఫామ్ అవ్వదు కదా, పిండి సరిగా ఇది అవ్వదు కదా. అందుకని కొంచెం చేస్తూ పిండి పిసికేసాను అనమాట. అండ్ నెక్స్ట్ నేను కొంచెం ఎవగడో ఆయిల్ స్ప్రే అప్లై చేస్తున్నానండి పైన. మీరు ఇంట్లో ఉన్న ఏ ఆయిల్ అయినా కొంచెం పైన ఇట్లా పెట్టచ్చు, దానివల్ల రోటీ అంటే చపాతీలు మంచిగా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. ఇంకా నేను దీన్ని ఈ మిక్స్ చేసే పిండిని ఒక 1/2 అవర్ సైడ్ పెట్టేశాను. 1/2 అవర్ కంటే ఎక్కువసేపు పెట్టకండి, ఏమవుతుందంటే గ్లూటెన్ ఫామ్ అవుతుందండి. గ్లూటెన్ ఫామ్ అయితే స్టమక్ అల్సర్ ఉంటుంది కదా, వాళ్ళకి చాలా ఇబ్బంది అనమాట. అందుకని జస్ట్ 1/2 అవర్ చాలా సఫిషియంట్. ఇంకా నేను ఇది కొంచెం పిండేసి పుల్కాస్ చపాతీస్ రెండింటికి ఫామ్ చేసేసానమాట, 6 చేశానండి. అండ్ నేను బేసిక్గా ఏంటంటే తవ్వ మీద కాలుస్తాను. ఇది కాల్చేటప్పుడు ఏంటంటే నాకు ఎప్పుడు టెన్షన్ అండి, ఇక్కడ ఫైర్ అలారం ఊరికే మోగుతుంది అనమాట, అందుకని టెన్షన్ పడతాను. వెంట ఫ్యాన్ ఆన్ చేస్తాను అండ్ సమ్టైమ్స్ గ్యారేజ్ డోర్ కూడా ఓపెన్ చేస్తాం, అండ్ నైట్ టైం ఓపెన్ చేయలేము కదా. సో వెంట ఫ్యాన్ ష్యూర్గా ఆన్ చేసుకోవాలి, తప్పదు. ఒక్కొక్కటి ఇలా కాల్చుకోవడం అండి. నేను ఏం చేస్తానంటే ఇలా జాలీలాగా ఉంటుంది కదా అది యూజ్ చేస్తానమాట. కొంచెం ఇటు అటు పొంగేటప్పుడు ఇలా చేసేసి నెక్స్ట్ ఆ జాలి ఇది చూడండి, ఇలా జాలి ఇవి దొరుకుతాయి కదా, ఈజీగానే దొరుకుతాయి షాప్స్లోని, దాంతో చేస్తానండి. ఇది మంచిగా పొంగుతుంది అండ్ టేస్టీగా ఉంటుంది. ఇవి వేడివేడిగా చేసి పెడతా ఉంటే హ్యాపీగా కూరతో తినొచ్చు. నేనైతే ఆలు కర్రీ చేశాను, మా అమ్మేమో చేస్తూ ఉంటుంది. అంటే నాకు ఎలాంటి అంటే ఈవినింగ్ టైం చపాతీనే అలవాటు అండి. సో అమ్మ చేసి పెట్టేటప్పుడు హ్యాపీగా వేడివేడిది ఒక్కొక్కటి కూరతో వల్లే తినేదాని అనమాట. సో ఇలా నేను 6 చేసేసానండి. ఈజీగానే అయిపోతుంది. పాలకూర మనకు తెలిసిందే కదా ఫుల్ ఆఫ్ ఐరన్ అండ్ చాలా చాలా మంచిది, షోర్గా మనం ఇంక్లూడ్ చేయాలి అండి. కొంతమంది కిడ్నీ స్టోన్స్ గాల్బ్లాడర్ స్టోన్స్ ఉండేవాళ్ళు తినకూడదు అంటారు, బట్ నాకైతే దాని మీద అంత క్లారిటీ లేదు. సో ఇప్పుడు ఒకసారి ఐ థింక్ ఇట్స్ ఓకే. పాలక్ పన్నీర్ కూడా చాలా చాలా టేస్టీ అనిపిస్తుంది అండి నాకు. నేను పాలక్ పన్నీర్ ఎక్కువ తినేదాన్ని కాదు, యుఎస్ వచ్చాక బాగా చేస్తున్నాను. అంటే ఇదే ఈ కాస్కో ప్యాక్ తెచ్చేటప్పుడు చాలానే వస్తుంది కదా ఒకేసారి, దానివల్ల ఏంటంటే అన్నీ చేయవలసి వస్తుంది. దాని మీద ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది, ట్రిపుల్ వాష్డ్ అండ్ దాంతోపాటు ఇట్స్ ఆర్గానిక్ అనమాట.
సో కొన్ని కొన్నిసారి మేము బేబీ స్పినాచ్ కూడా తెస్తాము. అక్షరకి అన్నంలో వేసి పెట్టేదానండి. అక్షరకి అయితే గ్రీన్ బిర్యానీ రైస్ కదా, అది చాలా చాలా ఇష్టం అన్నమాట. అది తింటుంది, పుల్కాస్ కూడా తింటుంది. సో 6 చేశాను, 2 పుల్కాస్, కొంచెం పెరగన్నం తినేసాం అన్నమాట. ఆలు కర్రీ నార్మల్ ఆలు కర్రీ అండి, టమాటా వేసి చేస్తాం కదా అదే చేస్తాను అనమాట. అదే చేస్తాను కొంచెం, అంటే టైం లేదు అనేటప్పుడు ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. అది ఫాస్ట్గా అయిపోతుంది అండ్ బికాస్ ఆ చపాతీతో ఈజీగా ఉంటుంది. సో ష్యూర్గా మీరు ఇలా ట్రై చేసి చూడండి అండ్ నాకు కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ పెట్టండి. ఎంత బాగున్నాయో ఈ హ్యాండ్ సోప్స్ ఫ్రమ్ కాస్కో, కంప్లీట్ క్రిస్మస్ రిలేటెడ్ ఫోటోస్. బట్టర్ పట్టుకోండి. సో గుడ్, కాకపోతే కొన్ని రోజుల తర్వాత ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసేటప్పుడు, ఓపెన్ చేసి యూజ్ చేసేటప్పుడు షోర్గా చూపిస్తా. సో గుడ్, ఎప్పటి నుంచో చూస్తున్నా, పెద్ద పెద్ద బాటిల్స్ ఉన్నాయి. సో ఆ హ్యాండ్ సాప్స్ సోప్స్ తెచ్చాం కదండి, చాలా బాగుంది. యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ వీకే హ్యాండ్ సోప్స్ తెచ్చాం అనమాట. ఒకసారి రీఫిల్లర్ తెచ్చాం పెద్దది, సో అది మొన్న మొన్ననే అయిపోయింది. అందుకని లాస్ట్ వీక్ వేరే బాటిల్స్ తెచ్చాము. ఈ వీక్ ఏమో ఈ బాటిల్స్ చూస్తే చాలా బాగనిపించింది, సో తెచ్చారనమాట. చూడడానికి చాలా బాగున్నాయండి, 4 వచ్చాయి. సో మాకేంటంటే పైన 2 బాత్రూమ్స్ ఉంటాయి, కింద 1 బాత్రూమ్ ఉంటుందన్నమాట. సో కామన్ బాత్రూమ్ ఉంటుంది, సరిపోతాయి. మేమైతే సెకండ్ రౌండ్ వెళ్ళలేదండి స్కెవెంజర్ హంట్కి. విండ్ ఎక్కువ ఉందన్నమాట, టెంపరేచర్ 13-14 డిగ్రీస్ ఉండేది, కానీ విండ్ అయితే చాలా ఎక్కువ ఉంది. అక్షర వెళ్దాం అంది కానీ నేను ఇంక వద్దన్నా, భయం వేస్తుందండి. ఎందుకంటే బాడీ ఈ వెదర్కి సెట్ అయ్యే వరకు కొంచెం, అంటే స్టార్టింగ్లో ఫీవరు అవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా వెదర్ మారేటప్పుడు, సో కొంచెం టెన్షన్ ఉంటుందన్నమాట. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే, దట్స్ ఓకే యూ కెన్ ఫైండ్ ఇట్. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే అది ఫీవర్ దేనికి వస్తుందో కూడా మనం కన్ఫ్యూజ్ అవుతామని, బయటకు వెళ్ళాలంటే భయం వేస్తుంది. అందుకని అసలు సెకండ్ టైం వెళ్ళలేదు. ఇంకా అక్షర ఏ ఫస్ట్ టైం వెళ్ళింది, ఎన్ని స్కెవెంజర్ హంట్లో ఎన్ని ఫైండ్ చేసిందో అన్నీ టిక్ కొట్టేసింది అనమాట. సో ఇవాళ బ్లాగ్ నేను ఇక్కడే ఎండ్ చేస్తున్నానండి. ఏంటంటే లంచ్ ఏమో సింపులే అన్నాను కదా, లంచ్ అయ్యాక ఇంకా కాస్కోకి వెళ్ళామన్నమాట. కాస్కోకి వెళ్ళి వచ్చాము అండ్ ఎక్కువ కేసెస్ పెరిగిపోతున్నాయని మేము ఇద్దరం కార్లోనే ఉన్నాము, మా వారు వెళ్ళొచ్చారనమాట లోనికి. అండ్ దెన్ చపాతి, పాలక్ చపాతి చేసాం కదా. కార్తీక మాసం అని ఈ మంత్ అంతా అసలు నాన్ వెజ్ తినకూడదు అనుకుంటున్నామండి, సో చూడాలి. అండ్ అంతే, ఇంకా ఈ ఇప్పుడు నేను చేసిన పుల్కా ఆర్ చపాతి షోర్గా ట్రై చేసి చూడండి, బాగుంటుందండి, చాలా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. సే హాయ్ చిన్ను. అక్షర ఇయర్ రింగ్స్ చూసారా, నేను పంపం పోలుస్తా చేసినవండి. సో ఊరికి అలా చేశానమాట, నాకు ఇయర్ రింగ్స్ అంటే చాలా చాలా ఇష్టం. సో కాసేపు టైం పాస్ అని చేశాను. అవి అసలు 0 వెయిట్ అనమాట, వెయిట్లో అసలు వెయిటే లేవు, వెయిట్లెస్ అనమాట. సో జస్ట్ ఆమె రింగ్ మీద చెప్పి షోయో జస్ట్ ఇట్లా హ్యాంగ్ చేసిందనమాట ఏదో హ్యాపీనెస్కి. సో అంతే అండి, బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్ చెప్పు.